ఆమెకు ముగ్గురు మొగుళ్ళు, ఇతరు ఎప్పుడో వెళ్లిపోయారు, కొత్త మొగుడితో సంసారం చేస్తోంది. అది మాత్రమే కాదు, ఓ కేసు విషయంలో పరిచయమైన కానిస్టేబుల్తో సరస సల్లాపాలు కొనసాగించింది. అంతటితో ఆగలేదు, ఆ తర్వాత ఓ ఎస్ఐ ఆమె అందానికి పడిపోయాడు. ఇక అందమంటే సాధారణ గ్లామర్ అనుకోవద్దు, బ్యూటీలకే బ్యూటీ. చీరకట్టలో ఆమె పనిచేసే బ్యాంకులోకి వెళుతుంటే ఆహా అంటూ మగ పురుషులందరూ ఆమె వైపు చూడాల్సిందే. పాపం మరి ఆమె అందమో లేదంటో మరోట, కానీ మొత్తానికి దారి తప్పేలా చేసింది. చివరకు అందమైన రమణి కథ విషాదంగా ముగిసింది. కానీ ఆమె జీవితంలో ఎన్నో మలుపులు, మరెన్నో కష్టాలు. విధి ఆమె జీవితంతో ఆడుకుంటే రమణి తప్పిదాలు కూడా చివరకు ఆమె జీవితాన్ని ముగించాయి. మరి రమణ వెనుకున్న ఆ విషాద కథ ఏంటో చూద్దాం. తమిళనాడులో కల్లకుర్చి జిల్లా ఉలుందరుపేట దగ్గరలోని పిల్లూరులో అందమైన రమణి ఉంటోంది. ఈమె వయసు 32 ఏళ్ళు. ఈమె మూడవ భర్త అశోక్, ఇతని వయసు 35 ఏళ్ళు, ఆటో నడుపుకుంటూ ఉన్నాడు. ఈ రమణి ఉలుందరుపేట దగ్గరలోని ఓ గ్రామంలో పుట్టి పెరిగింది. డిగ్రీ వరకు చదువుకున్న రమణికి తల్లిదండ్రులు 21 ఏళ్లకే పెళ్లి చేశారు. కానీ ఆమె కొద్ది రోజులకే మరో వ్యక్తితో అక్రమబంధం పెట్టుకుంది. దీంతో మొదటి భర్తతో గొడవలయ్యాయి. చివరకు మొదటి భర్తను వదిలేసి రెండో పీడినే భర్తగా చేసుకుంది. కానీ ఆ తర్వాత 5 ఏళ్లకే మరో వ్యక్తిని మోహించింది. దీంతో రెండో భర్త విడాకులిచ్చేసి అతను రెండో పెళ్లి చేసుకున్నాడు. ఈ సమయంలోనే ఓ నేషనల్ బ్యాంక్ లో ఇన్సూరెన్స్ ఆఫీసర్ గా ఉద్యోగం సంపాదించింది రమణి. అయితే రమణి గ్లామర్ ను చూసి పెద్ద పెద్ద వాళ్లే ఆమెతో శృంగారాన్ని ఎంజాయ్ చేయడానికి ఆసక్తి చూపించేవారు. కానీ ఆమె వారిని ఎంచుకునేది కాదు, తాను చెబితే వినేవాళ్లే కావాలనుకునేది. కొద్ది రోజుల పాటు రమణి ఓ వ్యక్తితో చాలా రోజులు అక్రమబంధాన్ని నడిపించింది. ఆ సదర వ్యక్తి కొన్నాళ్లకు రమణ మీద మోజు తీరడంతో వదిలేశాడు. అయితే రోజు తన వీధి నుంచి బ్యాంకుకు ఆటోలో వెళ్ళొచ్చేది రమణి. అప్పుడే ఒంటరిగా ఉంటున్న రమణి అందం చూసి ఆటో డ్రైవర్ అశోక్ మనసు పడ్డాడు. అతనికి అప్పటికే పెళ్ళయింది, భార్యతో దూరంగా ఉంటున్నాడు. ఇటు రమణి ఒంటరిగా ఉండడంతో అశోక్ మంచివాడనుకొని అతనితో కూడా అక్రమబంధం మొదలు పెట్టింది. చివరకు రమణి అందాన్ని చూసి మూర్చపోయాడు. ఇంత పెద్ద అందగత్తె నాకు భారీగా రావడం అదృష్టం అనుకున్నాడు. వెంటనే పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు కలిసే ఉంటున్నారు. కానీ రమణి కథ ఎక్కడి నుంచే కలికి సినిమాని మించి మలుపులు తీసుకుంది. ఓ కేసు నిమిత్తమై విళ్ళపురం మరక్కాణం హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ వచ్చాడు. ఇతను కళ్ళకుర్చీలో పనిచేసే సమయంలో ఇన్సూరెన్స్ కోసం జరిగిన హత్యపై విచారణ చేస్తూ ఉండేవాడు. దీంతో బ్యాంకుకు వచ్చి వెళుతూ ఉండేవాడు. ఇక ఇన్సూరెన్స్ విభాగంలో పనిచేస్తున్న రమణితో పరిచయం కాస్త అక్రమబంధానికి దారితీసింది. కానీ అతను ఆ తర్వాత విళ్ళపురం బదిలీ అయిపోయాడు. వెళ్ళినా సరే ప్రతి వారాంతరంలోనే కాదు, తనకు ఎప్పుడు రమణి గుర్తుకు వచ్చినా సరే వచ్చి వాలిపోయేవాడు. భర్త అశోక్ బయటకు వెళ్లగానే ప్రీడిని రమ్మని చెప్పేది, లేదంటే తానే అతని ఇంటికి వెళ్ళిపోయేది. ఇలా ఎంజాయ్ చేస్తున్న క్రమంలోనే తిరునావలూరు ఎస్ఐ నందగోపాల్ ఓ కేసు విషయమే రమణ దగ్గరకు వచ్చాడు. ఇక ఆయన కూడా రమణి అందం చూసి ఎస్ఐ తన డ్యూటీని మరిచిపోయాడు. నైతిక విలువలను వదిలేశాడు. అందం ఆస్వాదించాలనుకున్నాడు. మాట కలిపాడు, నంబర్ కూడా తీసుకున్నాడు. ఇక చాటింగ్ మొదలెట్టేశాడు. అంతేకాదు, ఆర్థికంగా నేను చూసుకుంటానని, పార్టీ చేసుకుందామని ఓ తెలిసిన వ్యక్తి గెస్ట్ హౌస్ కు రమణిని ఆహ్వానించాడు. ఆమె కూడా మరో ఆలోచన లేకుండా వెళ్లిపోయింది. అంతే, ఎస్ఐ నందగోపాల్ తో రమణ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టింది. డ్యూటీ పేరుతో ఆఫీస్కి వెళ్లేది, కానీ లీవ్ లో కూడా డ్యూటీ అని చెప్పి నందగోపాల్ తో ఎంజాయ్ చేసేది. కానీ ఈ సమయంలోనే బ్యాంక్ మేనేజర్ తో కూడా అక్రమబంధం ఉందనే టాక్ కూడా మొదలైంది. ఇలా శృంగారం కోసం విచ్చలవిడిగా మగాళ్లతో స్నేహం చేసింది రమణ. అయితే కానిస్టేబుల్ ప్రభాకరన్ ను ఈ సమయంలోనే పక్కన పెట్టేసింది. అతనికి అది కాలిపోయింది. కానీ మరో ఎస్ఐతో అక్రమబంధం పెట్టుకుందని తెలుసుకుని రగిలిపోయాడు. ఇక్కడే రమణ గురించి ఆమె మూడవ భర్త అయిన అశోక్ లీక్ చేశాడు కానిస్టేబుల్. ఇక ఆ తర్వాత రమణి భర్త అశోక్ నిఘా పెట్టాడు. సరిగ్గా అప్పుడే ఎస్ఐ నందగోపాల్ తో తన భార్య రమణి అక్రమబంధం పెట్టుకుందని గుర్తించాడు. ఆ తర్వాత వేరువేరు వ్యక్తులతో కూడా ఇలానే సంబంధాలు కొనసాగిస్తుందని తెలుసుకుని రగిలిపోయాడు. రమణితో గొడవ పెట్టుకున్నాడు భర్త అశోక్. ఇలాంటి సంబంధాలు వదిలేయాలని ఆమెను కోరాడు. కానీ ఆమె పెద్దగా సీరియస్గా తీసుకోలేదు, ఎందుకంటే ఆమెకు అది అలవాటే కాబట్టి. సరేనని చెబుతూ తనకు నచ్చినట్టుగా బ్రతకడం మొదలుపెట్టింది. చివరకు అశోక్ గొడవ పెట్టుకోవడంతో నాకు ఎస్ఐ తెలుసు, పెద్దవాళ్ళు తెలుసని చెప్పింది. చివరగా నీకు ఇష్టం లేకుంటే వదిలేయమని చెప్పింది. అంతే, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయాడు. వారిని నువ్వు వదిలేయమంటే నువ్వే నన్ను వదిలేస్తావా అని గొంతు నిలిమి కోపంలో రమణిని చంపేశాడు. ఆ తర్వాత ఇంటి నుంచి పారిపోయాడు. పక్కింటి వారొచ్చి చూసే సమయానికే రమణి చనిపోయి ఉంది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆటోలో పారిపోతున్న అశోక్ను పట్టుకున్నారు. విచారణ చేయగా ఈ రమణికి శృంగార పిచ్చి ఉందని చెప్పాడు. నేను నిజాయితీగా పెళ్లి చేసుకున్నాను, ఆమె చాలా అందంగా ఉంటుందని నేను పెళ్లి చేసుకున్నాను. కానీ ఆమె అందానికి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారని ఆలస్యంగా తెలిసింది. ఎస్ఐ నందగోపాల్ రోజు మా ఇంటికి వచ్చి వెళుతున్నాడు, లేదంటే అతనే ఆమెను తీసుకుని గెస్ట్ హౌస్కి వెళుతున్నాడు. అతనితో బంధం వదులుకోమని చెప్పాను, వినలేదు. నా మీదే తిరగబడింది, అందుకే కోపంలో చంపేశానని చెప్పాడు అశోక్. ఇక పోలీసులు వెంటనే ఎస్ఐ నందగోపాల్ అక్రమబంధం కారణంగా హత్య జరిగిందని ఉన్నతాధికారులకు నివేదిక అందించారు.
దీంతో నందగోపాల్ ఫోన్తో పాటు రమణి కాల్ డేటా కూడా తీశారు. లొకేషన్లు కూడా మ్యాచ్ చేయగా నిజమేనని తేలింది. ఇద్దరు సన్నిహితంగా మెలిగిన ఫోటోలు కూడా లభ్యమయ్యాయి. దీంతో అతడిని విచారించగా కానిస్టేబుల్ ప్రభాకరన్ పేరు చెప్పాడు. దీంతో పోలీసులు తలలు పట్టుకున్నారు. రమణితో ఎంతమంది పోలీసులు అక్రమబంధం పెట్టుకున్నారని చివరకు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేశారు. రమణితో ప్రభాకరన్ అక్రమబంధం కూడా నిజమేనని విచారణలో తేలింది. అతన్ని కూడా డిపార్ట్మెంట్ నుంచి సస్పెండ్ చేశారు. అలా అందమైన రమణి జీవితం ముగిసిపోయింది. ఆమె దారి తప్పిన శృంగార పిచ్చి అశోక్తో ముగిసేలా చేసింది. ఇంతకు ముందున్న వారు హంతకులు కాదు, కానీ అశోక్ నేర స్వభావం మాత్రమే కాదు, ముక్కోపి కూడా. దీంతో అతను తన భార్య వేరే వారితో తిరగడం తట్టుకోలేక హత్య చేశాడు. అలా ముగ్గురు మొగుళ్ళు ఆరు ప్రియుళ్ళు అన్నట్లుగా రమణి ఎంజాయ్ చేసింది. చివరకు ఈ లోకంలోనే లేకుండా పోయింది. మరి రమణి జీవితంపై మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.